నరేష్ నీకేం తెలుసా నెగ్రీనో ఇప్పరాకా కానా మా దోస్త్ నీకేం తెలుసా నెగ్రీనో ఆ ఇమ్రాన్ అని ఎంబడు ఉంటాడు గంగు ఉన్నాడుగా ఎందుకు ఇది పెద్ద చేసుకున్నాడు ఈడికి ఈడికి కథం చేద్దాం అంటే ఈ మోతబార్ గారు ఏం మాట్లాడింది తెలుసా ఈడు వాళ్ళకి ఏం అర్థమైతలే పోరీలు 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 ఏం చేస్తారు అలా చిన్న పోర అలా సొంతం అన్న మాట్లాడతారా అన్న ఫోన్ మాట్లాడతాడు ఒకడన్నా చెల్లెని గెలికిన అంటే ఫోన్ మాట్లాడతాడా అరే నువ్వు మాట్లాడరా ముంగట్కొచ్చి మాట్లాడు నువ్వు ముంగట్రా నువ్వు మాటలు మాట్లాడు ఇప్పుడు అరే గుట్టు వాడతారా అని చెప్పి పోనీ అని ఇట్లా వేస్తుంటే మీరు ఉంటారు వాపు ఓవర్ ఏం చేయలేరు ఏమైతే అట్లా అనుకుంటారు రాయండి మీరు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా అయితే ఇమ్రాన్ అమ్మ నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే మళ్ళీ చేస్తున్నా ఏంటంటే మన్నం తీసుకొచ్చిన ఇవాళ ఇమ్రాన్ అమ్మ ఏం ప్రాంక్ చేస్తున్నా నాకు కూడా తెలియదు కానీ అయితే ఇమ్రాన్ అది ఏంటంటే ఇప్పుడు కెమెరా కూడా నేను మస్తు దూరం పెట్టినా మీరు చూస్తే చూపిస్తాగండి ఏం చూపెడుతున్నావు కెమెరా పబ్లిక్ సారీ కెమెరా కూడా నేను ఎంతో దూరం అయితే పెట్టినా కనబడదా సార్ అది రైట్ చూసిరు కదా ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏందో కూడా మాకు కూడా అర్థమవుతలే ఇమ్రాన్ అమ్మ ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయితే అయిపోయినా నేను ఇవాళ అరే ఏం చేయండి నన్ను ఎందుకు పిలిచిర్రా నన్ను కొట్టానా ఇమ్రాన్ వచ్చినాక ఇమ్రాన్ వచ్చినాక నన్ను బేడి బేడి కొట్టి అరే మా చుట్టాలకి ఎందుకు మెసేజ్ చేస్తుర్రా బేయ్ ఫేమస్ అయ్యారని చెప్పి మోతవారి లారా మీకు ఇట్లా గుట్టు నేను పడిపోతా ఇష్టం వచ్చినాడు కొట్టానా నన్ను చాలా చూస్తావుగా ఈ కాళ్ళి ఆడించే ఆట ఇక వడలే దెబ్బలు తినాలి ఏ తప్ప ఇమ్రాన్ నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటా నేను ఇవాళ ఇమ్రాన్ మీద ఫోన్ చేసి అన్న ఇట్లా కొడుతురా అని చెప్పి చెప్తా చూడు ఏం చేస్తాడు అడుగుతాం హలో హలో అన్న ఏడునో అన్న అన్న ఈ గంగవానికి ఇదేం నేర్పిస్తావా నువ్వు ఏ గమ్ము నరేష్ నేను మంచి మర్యాద ఇస్తున్నా మీకు ఆగు ఆగు అన్న ఏమైందన్న వీనికి ఒక పిల్లకి మెసేజ్ చేసిండు మన మన ఇంట్లోనే రిలేషన్ ఆమెకి అయితే ఫోన్ చేసి మాట్లాడిరు వాళ్ళు ఎందుకు చేస్తున్నావు ఓరికి వాళ్ళకి చేసి వాళ్ళు చేసిరికి వాళ్ళు ఫోన్ చేసి దీనికి ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు అని ఇంట్లో తెలిసిపోయింది అన్న నువ్వు వీడికి వచ్చినాక మాట్లాడన్నా నేను అట్లనే మాట్లాడినా నువ్వు వీడికి వచ్చినాక మాట్లాడి వీడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినంట అరే నువ్వు గమ్మునుండ్రా నువ్వు గమ్మునుండు నువ్వు ఏ జర్రా జరు మీరు అంత ఏంద్రా అన్నా చెప్పనా చెప్పు ఏం చేసాడన్నా నువ్వు అరెచ్చిరా కొడితే ఊకుంటావా ఊకుంటావు అన్నను ఎవరు ఈడు గంగువాడు ఆ చిన్న పెద్ద మర్యాద లేదు వచ్చి మాట్లాడరా అంటే మీరే రాండి మా ఏరియాకి చూసుకుంటా నేను అంటే ఏమన్నట్టనా ఒకసారి మాట్లాడు అరే నువ్వు కరెక్ట్ మాట్లాడు నాకు తెలియదానా నేను నేను ఇక ఓరో వేసిరా నా ఫోన్లకి నాకు కూడా తెలియదు నిజంగా నేను చేయలేనా నిజంగా అందుకనే అంత రుబాబా మాట్లాడినా సాయం వాళ్ళది కానీ తెలియదానా లేకపోతే అన్నా నువ్వు వీడికి రావన్నా అవన్నీ కాదు నేను నేను ఒక్కడిని వచ్చి మాట్లాడినా ఇప్పుడు వాళ్ళందరినీ పిలిస్తే మళ్ళీ పెద్దగా అవుతుంది ఇప్పుడు మంచి పేరు బ్యాడ్ అవుతుంది జల్లిరా అన్న అరే నేను వచ్చి వచ్చి కొడుతున్నా నా కొడుతున్నా ఇలా వాడే ఏం కాదు Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answered a no. 5 minutes later. ఇంకొంచెం బాగానే ఇమ్రాన్ వస్తాడు. ఇమ్రాన్ నా ముంగట అయితే అలా మస్తు కొట్టేస్తాడు సాయన్ అన్నాను. ఇమ్రాన్ ఏం చేస్తాడు? ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఏంది అసలు ఏందో మీద ప్రేమ ఉండదు రా అన్నకి. ఎందుకు ఉండదానా? ఉండదు. ఇట్లాంటి ఇట్లాంటి లెక్కలు చేస్తే ఎవరు ఎంకరేజ్ చేయరు. ఒకరు కానీ మనం చేయలే ఉత్తిగా ప్రాంక్ ఇది. నిజంగా అనుకుంటున్నారు పబ్లిక్ లో ఇట్లా చేస్తే ఎవరు ఒకరు అర్థమైందా? గంగు నిజం చెప్పు, అవన్నీ కాదు. టీ షర్ట్ మొన్ననే ఉన్నా లూజ్ అవుతుంది, జరగ మెల్ల పట్టుకున్నా ప్లీజ్. టైట్ ఉందనే పట్టుకున్నా.
ఏమైంది ఇప్పుడు? ఏం సారీ చెప్పినా మాట్లాడినా? అరే సారీ కాదు, నువ్వు అరెత్తిరి ఎట్లా కొడతావు? నిన్ను ఆయన ఎవరో తెలుసా? నాకు తెలియదు. నన్ను కొడతావా? నువ్వు అంటున్నావు నన్ను అరెత్తిరి కొట్టినా, నాకు మరి నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు చార్జ్ చేసినావు? అన్నా నాకు ఏదో నేను అది కాదు, నువ్వు అందరితో ఇట్లానే చార్జ్ చేసావా? ఇద్దరు ముగ్గురు వాడతారా నాకు ఈ ఐడి? నేను ఎట్లా ఇస్తాను మరా? వాళ్ళకి ఎట్లా ఇస్తావురా? రాని అని అన్నొచ్చిన అవన్నీ కాదు గంగు, నీకు మంచి రెస్పెక్ట్ ఇస్తుండే. నేను మాట్లాడిన తర్వాత నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు అంటే నరేష్ నీకు ఏం తెలుసా నెగ్రీను ఇప్పరాక? నీకేం తెలుసా నెగ్రీను? అది కాదు అది కాదా, నేను వచ్చి మాట్లాడినా ఏంది? విన్నావా? ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు ఏమంటావు? తెలియక మాట్లాడి అంటు. ఏం మాట్లాడినా నా వాడు? ఇదో ఒక మాట నాకు ఇజ్జత్ పెడతా అంటూ ఉంటానా? లేదంటే వెళ్ళిపోతా. వెళ్ళిపోతా, ఆడు దొరకడా? అరే మీరు పని గ్రాని పనులు ఎందుకు? వాడు దొరకడా? నాకు తెలియదు అని నేను చెప్తున్నా. వాడు దొరకడా చెప్పు అన్నా. వేరేవాడైతే నేను మాట్లాడుతున్నా. మాట్లాడుతాకు. ఏమైంది అసలు మ్యాటర్ చెప్పు అన్నా. ఆల్రెడీ చెప్పిరంట వాళ్ళు ఇంత ఈడు మెసేజ్లు పెట్టిండు, ఆ పిల్లకి ఇష్టం లేదు చెప్పిందంట. మళ్ళా రిపీట్ రిపీట్ మెసేజ్లు పెడుతుంది. ఏదో చూసిండంట, కాలేజ్ కాడ చూసిన అది ఇదని రిపీట్ రిపీట్ మెసేజ్లు పెట్టింది. ఆ పిల్ల ఐడి వాళ్ళ అన్న చూసింది. చూస్తే ఈయన మెసేజ్లు ఉన్నాయి. ఏమన్నా ఉన్నాయి? ఇట్లా నువ్వు అంటే ఇష్టం, నేను కలవాలి, నేను రోజు కాలేజ్ నేను కాలేజ్ కాడే చూస్తున్నా పోని అన్న ఐటిను పోని తెలియక చేసిండు. వాళ్ళ అన్న ఫోన్ చేసి, బ్రో ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి నీ తరఫు నుంచి, నువ్వు ఒక మంచి సోషల్ మీడియాలో ఉన్నావు, నీకెందుకు ఇవన్నీ అని అడిగాను. వాణ్ణి నువ్వు ఎవరు? నీకెందుకు ఇప్పుడు మాట్లాడు? ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేస్తావు అంటే చెప్పన్నా? మరి ఏంది వాళ్ళకి తిడతానే? ఆడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వీడు ఎగురుతుండు. వీడు ఏం ఎగురుతున్నావు? అరే నీకు ఎప్పటి నుంచి పరిచయం రా? ఎప్పటి నుంచి పరిచయం చెప్పు. ఆడు చేసింది తప్పు కాదా? మరి ఏం తెలియక చేసిండు? సరే తెలియకుంటే చేసిండు, మెసేజ్ చేసిండు. దాని తర్వాత ఫోన్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు అన్న నువ్వు వచ్చినావు, ఇప్పుడు నువ్వు వచ్చినావు పిల్ల జోలికి వెళ్ళతున్నానా సంక నాకి పోతావు కన్నా? నేను సారీ ఆయన చెప్తానా కావాలంటే? అరే సారీ కాదు, నేను వాళ్ళని పిలుస్తానా? వద్దనా? నేను అది కాదన్నా. నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడితేనే అయిపోతుండే. వీడు ఏమన్నాడు తెలుసా? నా బస్సు రాని చూసుకుంటా అంటే ఏమన్నట్టు? ఎందుకు నీకు అవసరమా చెప్పు? పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినదు మనసు. సుభాష ఫోన్ కర్రు. పొద్దున వచ్చినా నేను. నిన్ను ఫోన్ లేవట్టలేవని ఇంటికి ఫోన్ చేస్తే ఇంటికాడ పోతే ఇడికి రమ్మని చెప్పింది తెలుసా? ఇడికి రా అన్న మాట్లాడతాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్నా నాకు తప్పు లేదన్నా, నా తప్పు అయిపోయింది. కాల్ మొక్కమంటే మొక్తానా సార్? ఎందుకు మొక్తావురా? ఎందుకు మొక్తావు? దేనికి మొక్తావు? నువ్వు అప్పుడే చూసుకున్నాడు ఉండే, ఇప్పుడు నీ గల్లా పట్టుకొని కొట్టు. ఆగనా అంటే మంచి రెస్పెక్ట్ ఉందన్నా? ప్లీజ్ వద్దు. నేనేమంటా? వద్దన్నా, వద్దు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు జరుగు జరగన్నా. ఇప్పుడు కొడితే ఏమొస్తుంది? కొడితే ఏమొస్తుంది? మరి సంజాయిస్తా అంటున్నా నా హామీ మీద. నువ్వు అన్నా అప్పుడు కొట్టక ముందుకే వీడు అప్పుడే ఆలోచించాలి ఇవన్నీ. వానికి రెండు సార్లు టైం ఇచ్చినాం అప్పుడు. అరే తిరే, అరే ఈడు కల పట్టుకుంటా ఆయన కొడితే ఏమన్నట్టు? బయట ఏం కొడతారా? నరే చీడికిరా, ఈడున్నా నేను. ఏంది ఇది? నాకు ఫోన్ చేసిడు. ఏ బాత్ చూద్దాం? ఓరోతో ఫోన్ చేపిస్తుంది ఇంకా ఉల్టా. ఈ తప్పు చేసింది కాక. అరే నువ్వు చేయలే, నువ్వు చేసావా లేదా? నువ్వు చేసావా లేదా? వద్దు సార్, నా మాట ఎందుకంటే ఇది పద్ధతి కాదు. నేను ఎప్పుడు నా మాట నువ్వే ఎట్లా చేసి ఎట్లానా? ఒక మాట, ఒక మాట చెప్పండి. చెప్పండి, చెప్పు. దానికి వచ్చిన తర్వాత నువ్వు అజయ్ చెప్పన్న, నువ్వు పిలుస్తా అంటున్నా, నేను మాట్లాడుతున్నా అంటున్నా. ఏమని నువ్వు చెప్పు? ఏం కాలే మాట్లాడుతున్నా, తెలియదు. వేరే సాయనతోటి కాదు, అన్నా
నేను నేను నేనేమంటున్నాను వినుసా అంటున్నావు, ఇవి అదే మనం మాట్లాడుకుంటే అయిపోతుంది. నువ్వు మాట్లాడుతున్నావు తెలియదు అంటున్నా, వేరోలు చేసిరు అంటున్నా, వాడిని తెలియదు అంటున్నా, ఇప్పుడు ఒప్పుకుంటున్నా వాడే. నువ్వు ఎట్లా నమ్ముతావు చెప్పా, వేరోలు చేసిరా నువ్వు ఎట్లా నమ్ముతున్నావు చెప్పు. వీన్ ఫోన్ అరే నువ్వు కొట్టిన తర్వాత మళ్ళా పిలిపిస్తా. నేను ఒక మాట చెప్తా, నువ్వు కొట్టు ఒప్పుకోవడారు ఓవర్ వాడు తిట్టిన తర్వాత ఎట్లా మాట్లాడింది తెలుసా? ఏం తెలియక మాట్లాడు, చిన్న పోరాడు ఆయుడు, చిన్న పోరాడా బబ్బు ఆడు ఆయుడు. నువ్వు మెసేజ్ చేసాడే తప్పు. అరే మీకు పనులు అది చేసుకుంటా ఎందుకు? నువ్వు మెసేజ్ చేసాడే తప్పు. అయినా గానీ అన్న ఉన్నో క్యాబోలే పోయా తీసుకు, తెర సూరత్ దేకే క్యాబోలే మాలం. ఏమన్నారంటే అరే ఇమ్రాన్ అని ఇబ్బంది ఉంటాడు, గంగున్నాడుగా, ఎందుకు ఇది పెద్ద చేసుకున్నాడు, ఈడికి ఈడికి కథం చేద్దాం అంటే ఈ మోతబార్ గారు ఏం మాట్లాడింది తెలుసా? ఈడు ఏ తప్పన ఇది చాలా తప్పు. నేను ఒక మాట చెప్తా, కొట్టు, నేను వద్దు అని చెప్తలే, కానీ ఏంటంటే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పు. వాళ్ళకి ఏం అర్థమవుతలే, పోరీలు ఏం చేస్తారు చిన్న పోర. అలా సొంతం అన్న మాట్లాడతారా? అన్న ఫోన్ మాట్లాడతాడు కూడానా? చెల్లెని గెలికిందంటే ఫోన్ మాట్లాడతాడా? వాళ్ళు వీడు తలుచుకుంటే ఏమవుతాడు? వీడు కేసు పెడితే ఏమవుతుంది? ఇజ్జత్ ఉంటుంది. అయింది ఏం చేస్తారు? నేను ఏం చేయకుండా ఒక మాట అంటే కూడా నేను తిరిగి చెప్తలేను తెలుసా? సారీ చెప్పేస్తానా? ఫోన్ చేయి. ఏంది అంటున్నా? సారీ చెప్తా అంటున్నా. వద్దు, నువ్వు వాళ్ళని పిలిపిస్తా ఆ పిల్ల పెద్ద చేస్తున్నా అన్న. నేను ఏం పెద్దగా చేయదలుచుకోలే అన్న. వీడు నేను ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకుని వాళ్ళకి సారీ చెప్తే, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత నేను వచ్చి నేను మధ్యలేస్తున్నాడు అంతే. ఇదంతా కావచ్చుకొని నేను మధ్యలేస్తుండీడు. సరే ఏదో బ్లేమ్ చేద్దామని చూస్తున్నావు మమ్మల్ని. అన్న ఈడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను? ఒక్కసారి నువ్వు రికార్డింగ్ ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం కొట్టాడరా నేను? నేను ఏం కొట్టాలి చెప్పు, ఏం కొట్టాలి? అరే గంగు ఎందుకురా అట్లా మాట్లాడినావు నువ్వు? దేనికి మాట్లాడరా అని ఫోన్ చేస్తే ఈయన ఏమంటారు తెలుసా? ఈయన ఏమంటారు తెలుసా? వాళ్ళతోటి నువ్వు ఓన్ అయితేంద్రా అన్నా, ఇప్పుడు నీ దగ్గర ఇట్లా మాట్లాడుతున్నా అలా రికార్డింగ్ లేను. పోనీ రికార్డింగ్ పెట్టి నేను వీడియోలు చేయాలా? ఒక వీడియో చేయాలా? మరి ఏందన్నా? అయ్యో తేకో బాయ్. సరే అన్న, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నేను గమ్మును ఉంటాను, నువ్వేం మాట్లాడుతావు మాట్లాడన్నా. లేదా అన్న మనోన్ మీదకి ఎందుకు వస్తారు మీరు చెప్పు? లేదంటే నేను అలా పిలిపిస్తా, నువ్వు పక్క జరిపో. నేను పక్క జరిపోతా. వాళ్ళు అన్నారు కదా ఏరియాలోకి పిలిపిస్తా అని, వాళ్ళే వస్తారు పిలిపించుకోరు. వాళ్ళు వస్తారు పిలిపించుకోరు. అరే నువ్వు మాట్లాడరా, ముంగటికి వచ్చి మాట్లాడు. నువ్వు ముంగట్రా, నువ్వు మాటలు మాట్లాడు. ఇప్పుడు అనే ఫోన్ చేసినా, ఫోన్ చేసి ఏమైందిరా బాయ్ మెసేజ్ చేసిన అది అంటే అన్న నేను చేయలేనా, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి ఐడి. ఆయనకి మెసేజ్ చేసావా? ఏమైందిరా మెసేజ్ చేయని కానీ నా చెల్లెకి ఎందుకు మెసేజ్ చేసావా అని అడిగిందంట. నువ్వు ఓన్ వీరా అని మాట్లాడతావా? నేను అట్లా మాట్లాడలేను. మరి నువ్వు ఎవరు, నేను ఎవరికి మెసేజ్ చేసినా నీడే అంటున్నంట ఉల్టా. సరే నేను స్క్రీన్ అన్న ఒక్క నిమిషం నేను పిలిపిస్తా, స్క్రీన్ షాట్లు పంపిస్తా. నాలో పిలిపిస్తా, నువ్వు వాళ్ళతో మాట్లాడుకోరా బాయ్. అది కాదు అది కాదు ఒక మాట చెప్తా. ఇగో నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు పెద్ద చిన్న దానికి ఇంత పెద్దగా అవుతుంది ఎందుకు అంటున్నా? లాస్ట్ కి ఏం లేదు, అది కాంప్రమైజ్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా నువ్వు ప్రతిదానికి అన్న అందరికి టెన్షన్లు ఉంటాయి అన్న, లైఫ్ అన్నది అందరికి టెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వేరే పనులు ఉంటాయి కదా సార్, ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు అంతా ఎంత పెద్ద లాగ్ అవుతుంది. నువ్వు అన్న నేను చెప్తున్నా, నేను కొట్టుమంటే కొడతా, నేను నీకు అట్లా చూడాలి మాట్లాడాలంటే కొడతా. నేను మాట్లాడు, నువ్వే మాట్లాడనా. నేను ఏం చెప్పు, సారీ చెప్పు. అరే మీకు సింగు విషయం ఏమైనా ఉండాలా? ఈడ ఒక్కొక్కడు ఒక్కొక్క మాటలు అంటుంటే కూడా నేను ఒక మాట చెప్పకుండా కామించి నేను లొల్లిని చేయలేకనా? నేను అది చేయలేకనా? ఆ మంచి చేయలేకనా? అరే గుట్టు పడతారని చెప్పి పోనీ అని ఇట్లా వేస్తుంటే మీరు ఉంటారు వాపు ఓరు ఏం చేయలేరు కదా. ఏమైతే అట్లా అనుకుంటారు రాయండి మీరు. నేను కూడా అట్లనే వేసుకుంటా అందరి మీద ఎగురుతే ఎట్లుంటుంది?
దండం పెట్టుకుంటా తిరుగుతున్నా నేను, నాకెందుకు ఇట్లా చేస్తున్నా నా లైఫ్ మొత్తం. ఫోన్ చేసి అంటున్నాను వాళ్ళు డైరెక్ట్ ఓవర్ ఫోన్ చేసి ఉన్నా ఏకీ అన్నా వీని కొట్టనికే 2 నిమిషాలు కాదు, వాళ్ళు నీ ముఖం చూసే ఊకురు, నీ ముఖం చూసే ఎందుకు ఇమ్రాన్ అన్న ఇజ్జత్ ఖరాబ్ అవుతుందనే నీ ముఖం చూసే ఊకురు. లేదంటే లే వీని 2 నిమిషాలు కాదు, వీంది తిన్నదాన్ని తరగాలి. లేదు ఈ రోజు అనుకుంటురా ఏంది ఏం చేద్దాం అనుకుంటురు చెప్పు. అన్న అడుగు, నువ్వు అడుగు, తప్పు చేయాలని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతే బండి తీసుకొని దెబ్బలు తినే వీడియో. అరే తప్పు చేయాలని చెప్పు, బండి తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోతాడు. చూసావా ఏం కొట్టాడు రా, కొట్టు కొట్టుడా. అరే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ఏం అనలే ఇప్పటి వరకు. నేను వాళ్ళని పిలిపిస్తాను 2 నిమిషాలు, నువ్వు వాళ్ళను ఆపు. ఉల్టా ఉల్టా తీరుతాడా నా ఒక చెల్లెని గెలికింది కాక ఉక్కు ఉల్టా వాళ్ళనే తీరుతాడా? వీడు ఏమనుకున్నాడు? అదే ప్లేస్లో వీడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది? తప్పు కదా. అరే మీకు 100 సార్లు చెప్తా అవసరం లేదు, టైం వేస్ట్ అంతే, పైసలు వేస్ట్, టైం వేస్ట్. వాళ్ళకి గంటలు గంటలు తిప్పి అది చేసి లొల్లిలు చేసుకుంటా ఏమొస్తుంది చెప్పు. ఇద్దరు ఉన్నారు కదా, మళ్ళీ ఇంకెందుకు అంతమందికి ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపోతుందా? ఏం చేస్తారు అంటే పూరిలకు తిప్పి ఏం చేద్దాం అనుకుంటున్నారు కొంచెం ముగ్గురు పక్కన జరగాలి మళ్ళీ చెప్పు. మళ్ళా 3 ఐడియాలు ముగ్గురు వాడతారు ఇమ్రాన్ నువ్వు ప్రతి దాంట్లో వచ్చి నువ్వు ప్రతి దాంట్లో వీళ్ళకే తీసేస్తా ఏమైందన్నా ఎందుకు తీసేస్తావు? ఏం చేస్తాం మళ్ళా చెప్పు, అందరినీ పెట్టుకొని ఉండాలా నేను? ఎందుకు ఏమైంది ఏమన్నారా? గంగో అర్థమైతలే చిన్న పెద్దగా అయిపోతుంది మీకు అర్థమైతలేదు. నువ్వు వచ్చినావు నేను అందుకే సీరియస్ అనుకున్నా నేను. ఇగో చెమటలు చెమటలు అయిపోయినా నేను. అరే నాకు వంద టెన్షన్లు ఉంటాయి, ఏడబెట్టిరు ఆ మూలకు పెట్టినాం చూడు.